ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే 9 భయంకరమైన నిజాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి జీవితంలో జరగబోయే ఆ 9 భయంకరమైన నిజాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి రాశిచక్రంలో 2వది. ఈ రాశివారు దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు. అలాగే స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యాన్ని కలిగి ఉండటం, దృఢత్వాన్ని కలిగి ఉండటం, అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశివారికి చెందిన మూల సూత్రాలనే చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చు. నమ్మించి మోసం చేయటం అనేది ఈ వృషభ రాశివారికి చేత కాదు. తమకు నచ్చిన వారు ఎంత తప్పు చేసినప్పటికీ క్షమించే గుణం కూడా వీరికి ఉంటుంది. అయితే వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పుకోవాలి. అయితే వీరి జీవితంలో కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి. సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరు. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో ఆ కోపం తగ్గటం మాత్రం చాలా కష్టం. వీరు ప్రేమలో చిక్కుకున్నట్లయితే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని భయంకరమైన నిజాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరి జీవితంలో చూసినట్లయితే అత్యంత సన్నిహితంగా ఉన్నవారు కూడా వీరి జీవితంలో శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయి. కొన్ని గొడవల కారణంగా కావచ్చు, లేకపోతే వీరి జీవితంలో కొన్ని జరగకూడని సంఘటనలు జరగటం మూలంగా కావచ్చు, అత్యంత సన్నిహితులు కావచ్చు, దగ్గరి బంధువులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీకు ఆత్మీయులుగా ఉన్నవారు కూడా మీకు బద్ధ శత్రువులుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారు వయస్సులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయటానికి చాలా రకాల ఇబ్బందులనైతే ఎదుర్కొంటారు. అంటే వీరు వయస్సులో ఉన్నప్పుడు కష్టానికి దూరంగా ఉంటారు, శ్రమను నమ్మకుండా అలాగే సుఖంగా ఉండటానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండటం వల్ల వీరి జీవితంలో చాలా రకాల ఇబ్బందులను వీరు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే వీరు కష్టించి పని చేయకపోవటం వల్ల భవిష్యత్తులో వీరు ఎంత కష్టపడదామన్నా కానీ పని మాత్రం వీరికి దొరకదనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జ్యేష్ఠ కుమార్తె విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. వారి వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అంటే వారి యొక్క ప్రవర్తన మూలంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి జ్యేష్ఠ కుమార్తె విషయంలో వృషభ రాశికి చెందినవారు, అంటే మీకు జ్యేష్ఠ కుమార్తె కనుక ఉన్నట్లయితే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే వీరి జీవితంలో తాత ముత్తాతల నాటి ఆస్తుల విషయంలో మీ యొక్క సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మీరు మీ యొక్క అత్యంత సన్నిహితులను దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. బంధువులు కావచ్చు, దగ్గరి వారు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. వీరిని మీ యొక్క ఆస్తుల పంపకాల విషయంలో దూరం చేసుకోవాల్సి రావచ్చు. గొడవలు జరుగుతాయి, మీ మధ్య ఉన్న బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అంటే మీరు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ప్రేమించిన వ్యక్తి వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల వల్ల మీ కుటుంబ సభ్యులతో ఊహించని విధంగా గొడవలు జరగవచ్చు, లేకపోతే ప్రేమ వ్యవహారాల వల్ల మీరు మానసికంగా కృంగిపోవచ్చు. ప్రేమించిన వ్యక్తి వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో మాత్రం ప్రేమ వ్యవహారాల వల్ల మీరు ఎంతగానో నలిగిపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు 50 సంవత్సరాల పైబడిన తర్వాత మీ జీవితంలో అనారోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, అలాగే మోకాళ్ల నొప్పులతో మీరు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరకక చాలా సంవత్సరాల పాటు ఈ సమస్య మీకు సమస్యగానే మిగిలిపోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయే ప్రమాదం కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది.
అలాగే వృషభ రాశి వారికి కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి, మరికొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలం పాటు మీరు శ్రమ పడతారు, కానీ మీ యొక్క శ్రమకు తగిన ఫలితం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. విదేశీయానం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లటానికి మీకు ఉన్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లగలుగుతారు, మీ యొక్క కోరికను తీర్చుకుంటారు. అలాగే అక్కడ మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. లోన్ శాంక్షన్ అవ్వటం కావచ్చు, లేకపోతే మంచి అవకాశాలు మీకు రావటం, ఉన్నత సంస్థల్లో ప్రవేశాలు, ఉన్నత ఉద్యోగ అవకాశాలు. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ యొక్క కోరికనైతే కలిగి ఉన్నారో ఆ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం విదేశీ యానానికి సంబంధించి కనిపిస్తున్నాయి. అలాగే వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. అంటే కొంతకాలం పాటు మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మీరు దూరమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. విభేదాల కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కొంతకాలం పాటు దూరంగా ఉంటారు. ఈ సమయంలో మానసికంగా మీరు ఎంతగానో కృంగిపోతారు, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కానీ మళ్లీ మీ యొక్క బంధాన్ని తిరిగి నిలబెట్టుకుంటారు. అలాగే మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి. మీరు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని మంచి ఫలితాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకంలో మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. అంటే కొంతకాలం పాటు అనుకూల ఫలితాలు ఉంటే మరికొంత కాలం పాటు ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వృషభ రాశికి చెందిన వారికి వారి యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మీకు అనుకున్నటువంటి భాగస్వామి లభించరు. అంటే వ్యాపారాన్ని ఒంటరిగా చేయలేక ఒక భాగస్వామిని నియమించుకుందామని కావచ్చు, లేకపోతే భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెడదామని కావచ్చు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేసినప్పటికీ మీ జీవితంలో భాగస్వాముల వల్ల మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీ యొక్క భాగస్వాములతో మీకు విభేదాలు వస్తాయి. ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో కృంగదీస్తుంది. అలాగే వ్యాపార జీవితంలో మాత్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క జాతకం అనేది కొన్ని విషయాల్లో అనుకూల, కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలతో సాగిపోతుంది. అలాగే ప్రమోషన్కి సంబంధించి మీరు శుభవార్తలు వింటారు. అలాగే ప్రమోషన్లను పొందుకొని మీరు అతి తక్కువ కాలంలోనే ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్లగలుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ యొక్క వృషభ రాశి జాతకులు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. మీ ఇంటి పైకప్పుపైన బరువైన మట్టి పాత్రల్లో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కోసం నీటిని ఉంచండి. మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కోసం చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపండి. అలాగే మీ ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట కూడా శుభ్రమైన ప్రదేశాల్లో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి. ఈ విధంగా పక్షులకు ఆహారాన్ని అలాగే జంతువులకు ఆహారాన్ని పెట్టడం వాటి యొక్క దాహార్తిని, ఆకలిని తీర్చినట్లయితే ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. శివారాధన, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారికి సంబంధించి 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.